सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। రెండవ అధ్యాయం నాలుగవ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్యామి పూజార్హావరిసూదన అర్జునుడు కృష్ణ పరమాత్మతో తన యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రథసారథిగా, అర్జునుడు సైనికుడిగా యుద్ధరంగంలోకి వచ్చారో ఆ సమయంలో అర్జునుడు తన గురువుని తాతని చూసిన తర్వాత మనస్సు కల్లోలమైంది, మనస్సులో ఒక అలజడి మొదలైంది. అప్పుడు అనిపించింది, వీళ్ళందరితో నేను ఎలా యుద్ధం చేసేది అని. ఏమని చెప్తున్నాడు చూడండి, కథం అహం సంఖే ద్రోణం చ భీష్మం ఇషుభిః ప్రతియోచ్యామి. సంఖే అంటే ఈ యుద్ధరంగంలో భీష్మం ద్రోణం చ, భీష్ముడి మీద ద్రోణుడి మీద నేను ఎలా బాణాలు ప్రయోగించేది, ఇషుభిహి అంటే బాణములతో, ప్రతియోక్ష్యామి వాళ్ళని ఎలా ఎదుర్కొనేది, వాళ్లతో నేను ఎలా యుద్ధం చేసేది ఈ బాణాలన్నీ ఉపయోగించి అన్నాడు. ఎందుకు చేయలేవయ్యా, ఏమిటి కారణం అంటే వాళ్ళు నేను యుద్ధం చేయడానికి కాదు కానీ వాళ్ళు నాకు పూజార్హులు అన్నాడు. పూజార్హావరి సూదన, పూజార్హౌ, వారిద్దరూ కూడా నా పూజకు అర్హులు అన్నాడు. పూజార్హౌ అంటే ఏమిటి, పూజ చెయ్యడానికి అర్హత కలిగిన వారు వారిద్దరు. అంతేకాని నా బాణాలు వేస్తే చనిపోవడానికి అర్హత ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళు నా చేత పూల చేత పూజింపబడవలసిన వాళ్ళు, అంత అర్హత ఉన్నది వాళ్ళకి. ఆయన నా గురువు గారు కనుక నా చేత పూజింపబడాలి, భీష్ముడు నా సొంత తాత ఆయన కూడా పూజింపబడాలి నా చేత. అంతేకాని బాణాలు వేసి నన్ను చంపమంటావేమిటి వాళ్ళని. కథం సంఖ్యే ఈ యుద్ధంలో యోత్స్యామి, ఏ విధంగా నేను యుద్ధం చేసేది కృష్ణ వీళ్లతో. ఎవరన్నా అయితే ఏదో బాణాలు వదలడం అంటే ఈజీగా చేస్తాను, పూజార్హులైన వాళ్ళ మీద బాణాలు వేయమంటే ఎంత బాధగా ఉంటుంది నాకు కదా. అందుకని అడుగుతున్నాడు, ఇషుభిహి కథం ప్రతియోక్ష్యామి, ఎలా వేయను, పూజార్హావు, వాళ్ళిద్దరూ కూడా పూజార్హులు. అరిసూదన అన్నాడు, నువ్వు శత్రువులను మాత్రం చంపావు. అరి అంటే శత్రువు, సూదన అంటే చంపినవాడు, సంహరించినవాడు. కృష్ణుణ్ణి బోధి సంబోధిస్తున్నాడు అర్జునుడు. అరి సూదన అంటే నువ్వు అసురులను సంహారం చేసిన వాడివి. నేను కూడా అసురులను మీద చేయమంటే చేస్తాను కానీ మా సొంత గురువు గారి మీద చేయమంటే ఎలా చేసేది సంహారం అన్నారు. వారిని ఎలా సంహారం చేసి, కనుక నువ్వు అసురులను మాత్రం చంపావు, నేను మాత్రం మా వాళ్ళని చంపాలే, ఏ అరిసూదన అని గుర్తు చేస్తున్నాడు కృష్ణుడికి అర్జునుడు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. ఐదవ శ్లోకం.
గురునః స్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాన్ సుగురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిద్ధాన్ ఇంకా పై కారణాలు చెప్తున్నాడు. నేను ఎందుకు మా గురువు గారిని తాతని సంహరించలేనో తెలుసా? అలా సంహరించడం వల్ల మహాపాపం చుట్టుకుంటుంది నాకు అన్నాడు. గురువున హత్వా, సొంత గురువుని హత్య చేస్తే, చంపితే గురువున హత్వా. ఎటువంటి గురువు? మహానుభావాన్, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. మహానుభావాన్, మహానుభావాన్ అంటే ఎవరు అంటే మహానుభావులు ఎవరు? త్యాగరాజుల వారు రాశారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనములని. ఎవరు ఆ మహానుభావులు అంటే శాస్త్రంలో చెప్పబడింది, శ్రుత అధ్యయన తప ఆచార నిబంధన. ఎవరైతే విన్నటువంటి, శాస్త్రంలో విన్నటువంటి, శ్రుత అధ్యయన చదివినటువంటి, శాస్త్రంలో చెప్పిన విషయం విని చదివి దాన్ని వాళ్ళ జీవితంలోకి అనుసరించి, జీవితంలోకి తీసుకొని అనుసరించి, అధ్యయన తప ఆచార తపస్సు చేసి ఆచరించి, నిబంధనలు అన్ని నిబంధనలు పాటించి ఎవరైతే ఆ ప్రభావం కలిగి ఉంటారో అన్నారు. ఆ తపశక్తి వల్ల, ఆ ఆచార శక్తి వల్ల, నిబద్ధతతో జీవితంలో ఉంటారో వాళ్ళు మహానుభావులు అన్నారు. ఇప్పుడు అర్థమైంది మహానుభావులు అంటే ఎవరు? శాస్త్రంలో చెప్పింది వినాలి, అందులో మనం చదవాలి. చదివిన తరువాత వినడం వేరు, చదవడం వేరు. వినడం అంటే ఊరికే వినడం, చదవడం అంటే మనంతట మనం గురువు దగ్గరికి పోయి చదవడం. విన్న తర్వాత, చదివిన తర్వాత తపస్సు చేయాలి, దానికోసం మనం జీవించాలి. ఈ నియమాలు చెప్పింది శాస్త్రం, ఆ నియమాలకు తగినట్లుగా జీవించడం. ఉదయాన్నే లేచి స్నానం చేయమంది శాస్త్రం, ఎందుకంటే మనం చెయ్యమని తెలుసు శాస్త్రానికి. భోజనం చెయ్యండి అని చెప్పలేదు శాస్త్రం, ఎందుకంటే మనం చేస్తాం ఎట్లాగో. మనం చేసేది శాస్త్రం చెప్పదు. మనం భోజనం చేస్తాం శాస్త్రం చెప్పకుండానే మూడు సార్లు చేస్తాం, కానీ స్నానం చేయకుండా చేస్తామేమోనని భయంతో శాస్త్రం ఉదయం లేవగానే స్నానం చెయ్యి, దీపారాధన చెయ్యి, పూజ చెయ్యి, ఆ తర్వాత పెద్దలకు సేవ చేసి నువ్వు ఆహారం స్వీకరించు అన్న, అది ఆచారం. అంటే స్నానం చేయకుండా ఏది స్వీకరించకూడదు, ఆహారం తీసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత, దైవాన్ని పూజించిన తర్వాత ఏమైనా చేయాలి. ఇప్పుడు మన ఇళ్లలో ఎలా జరుగుతున్నదంటే, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత, తర్వాత స్నానం చేసి ఎప్పుడో 10:30కి దీపారాధన, 11 దేవుడికి, అప్పటి వరకు మనం బిజీ బిజీ. చాలామంది ఇళ్లలో అలా జరుగుతోంది. ఇంకా నిదానంగా చేస్తానండి, పొద్దున పూట అయితే హడావిడిగా ఉంటుంది, నిదానంగా వెళ్ళి 12 ఆయనకి, అప్పటి వరకు ఆయనకు స్నానం లేదు, పానం లేదు, మనకు స్నానం లేదు, అప్పటికి కాఫీలు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోతాయి. చాలా అనాచారం అది. ఉదయాన్నే లేవంగానే ఫస్ట్ మనం చేయవలసింది స్నానం చేయడం చేసి, భగవంతుని ఆరాధన కొంచెం సేపు అయినా చేసి, తర్వాత మన గృహ కార్యక్రమాలు చేయాలి. అది ఆచారం అంటే. అలా ఎవరైతే ఆచారం చేస్తారో, ఒకరోజు కాదు, 2 కాదు, జీవితాంతం నిబద్ధన నిబంధన అంటే ఆ నియమ నిబంధనాలన్నీ పాటించి ఆ ప్రభావంతో ఎవరైతే ఉంటారో, ఏషాం తాన్, అటువంటి వారిని,
ఇటువంటి ప్రభావం కలిగినటువంటి తపస్సంపన్నులైనటువంటి నిష్ట నియమాలు కలిగినటువంటి ఆచార సంపన్నులైనటువంటి మహానుభావులను ఎలా చంపేది నేను? మహానుభావాన్ అది అర్థం. మహానుభావాన్ గురూన్ హత్వా భుంజీయ భోగాన్. వీళ్ళందరినీ చంపితే నాకు ఇప్పుడు ఏమి రాబోతున్నది? రాజ్యం వస్తుంది. అదే కదా ఈ రాజ్యభోగాలన్నీ కూడా. ఎటువంటి రాజ్యభోగాలు అవుతాయి అప్పుడు? శ్రేయ భోక్తం భైక్షమపీహ లోకే. నాలుగో లైన్ చూడండి. భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. రుధిరం అంటే రక్తం, ప్రదిగ్ధాన్ అంటే రక్తంతో తడిసినటువంటి. భుంజీయ అటువంటి భోగాలని వారు చనిపోవడం వల్ల, రక్తపాతం అవ్వడం వల్ల నేను పొందే రాజ్యం, ఆ సుఖాలు, నేను అనుభవించేవన్నీ కూడా రక్తంతో తడిసిన వాటితో సమానం, శుద్ధం కావవి. భుంజీయ అంటే వాటిని అనుభవించడం. భోగాన్ అంటే భోగ్యములను, సుఖ సంపదలను, సుఖాలను. ఎటువంటి సుఖాలవి? రుధిర ప్రదిగ్ధాన్ గురూన్ హత్వ అర్థకామాన్. గురువులను చంపిన తర్వాత వచ్చేటటువంటి అర్థకామాలు ఇవి. నాకు ధనం, నా యొక్క కోరికలను నేను పూర్తి చేసుకోవడం, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి నాకు? వారందరినీ చంపిన తర్వాత వచ్చే ఈ సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలన్నీ కూడా. వీటన్నిటినీ అనుభవించే కంటే, ఇటువంటి వాటిని అనుభవించే కంటే కృష్ణ, నాకేమనిపిస్తుంది తెలుసా? అడవులకెళ్ళి భిక్షాటనం చేసుకోవడం మంచిది. భైక్ష్యం అపి భోక్తుం ఇహలోకే శ్రేయః. రెండో లైన్లో చూడండి. ఇహ లోకే, ఈ లోకంలో. ఇహ అంటే ఇక్కడ, లోకే అంటే ఈ లోకమునందు. వీళ్ళందరినీ చంపి వాటి వల్ల వచ్చే సుఖాలను అనుభవించడానికంటే కూడా శ్రేయస్సు ఏమిటో తెలుసా? నాకు మంచిది ఏమిటో తెలుసా? నాకు అనిపిస్తున్నది శ్రేయ అంటే మంచి, క్షేమం, మంగళం. నాకేమిటి మంగళం అంటావు, ఏమిటి క్షేమం అంటావు అంటే నేను చెప్తాను విను అంటున్నాడు అర్జునుడే చెప్పుకుంటున్నాడు. భిక్షాటనం చేస్తాను భైక్ష్యం అన్నాడు. ఒక పాత్ర తీసుకొని అందరు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి భిక్షాందేహి అనడం బెటర్. ఇవన్నీ అనుభవించే కంటే కూడా భవతి భిక్షాందేహి శ్రేయ, అదే శ్రేయస్సు నాకు భైక్ష్యం. భైక్ష్యం అంటే భిక్షాటనం. ఇహ లోకే భోక్తుం అపి శ్రేయ, ఇవన్నీ అనుభవించే దానికంటే ఇది శ్రేయస్సు. అదే కదా పదమూడేళ్ళు చేశాడు అడవుల్లో. ఏం చేశాడు? రోజు గ్రామానికి వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చి అందరు కలిసి పంచుకొని తినేవాళ్ళు. 13 సంవత్సరాలు అదే చేశాడు. మళ్ళీ అదే చేస్తానంటున్నాడు. మంచిదే కదా చేస్తే, అర్జునుడు చెప్పింది సరిగ్గానే ఉందనిపిస్తుంది మనకు. కానీ గృహస్థుడైన వాడు భిక్షాటనం తీసుకోకూడదు. భిక్ష అంటే ఒక ఇంటి నుంచి తీసుకుంటే భిక్ష, ఒకే ఇంటికి వెళ్ళి అడిగి భిక్ష తీసుకుంటే ఎంత వస్తే అంతే తింటే అది భిక్ష అంటారు. వాళ్ళు ఎంతన్నా ఇవ్వచ్చు, కొంచెం ఇవ్వచ్చు, మరింత ఇవ్వచ్చు. ఒక ఇంటికంటే వెళ్ళి అడగకూడదు అనే నియమం ఉంటుంది కొంతమందికి. కానీ ఒక ఇంట్లో కొంచెమే వేస్తారు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, నాలుగో ఇల్లు, ఐదో ఇంటికి అట్లా వెళితే దాన్ని భైక్ష్యం అంటారు. ఒక ఇంటికంటే రెండు మూడు ఇళ్ళు ఒకేసారి అడిగి తీసుకొని ఆ ఆహారాన్ని భోజనం చేస్తే భైక్ష్యం అంటారు. ఒక ఇంటి నుంచి తీసుకుంటే ఆహారం భిక్ష. అది కూడా నియమం ఉందిట. సన్యాసులకు ఆ రోజుల్లో ఇట్లా క్యారేజీలు తెచ్చిచ్చేవాళ్ళు కాదు, భిక్షను తీసుకెళ్ళి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి పెట్టడం కాదు అక్కడ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో భవతి భిక్షాందేహం అని చెప్పి రోడ్డు మీద అడుక్కోవాల్సిందే. ఇప్పుడు కూడా మీరు ఎవరు ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళి రోడ్డు మీద అడుక్కుంటాం, ఏమి ఉండదు.
ఇప్పుడంతా మోడర్న్ కదా, అందుకని భిక్ష అందేహండి. అడగకపోయినా కూడా అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎవరో ఒకళ్ళు వేస్తారు. చెప్తున్నా భిక్ష భైక్షానికి తేడా. ఆ సన్యాసి కూడా అడిగేవాడు నాలుగిళ్ళు ఐదిళ్ళు అంతవరకే. ఒకవేళ మొదటి ఇంట్లో వాళ్ళు ఈరోజు లేదయ్యా మా ఇంట్లో కొంచెం అశౌచం మేము వెయ్యకూడదు అన్నారనుకోండి, రెండో ఇంటికి వెళ్తాడు. మా ఇంట్లో ఒక ప్రసవం జరిగింది ఈ మధ్యనే, ఇప్పుడు వెయ్యకూడదు అంటారనుకో, ఆ రెండో ఇల్లు ఖాళీ. మూడో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేస్తారని వెళ్ళి లేదు తాళం వేస్తుంది అన్నారు సపోజ్. ఎవరు లేరనుకోండి, మూడో ఇల్లు అయిపోయింది, నాలుగో ఇల్లు. నాలుగో ఇంట్లో వాళ్ళు వేస్తే, ఐదో ఇంటికి వెళ్ళినప్పుడు వేస్తే భోజనం ఉన్నట్టు లేదు, ఆ రోజు ఇంకెళ్ళడు, ఏ ఇంటికి వెళ్ళకూడదు. వేసినా సరే వేయకపోయినా సరే మరి ఏం చేయాలంటే మంచినీళ్ళు తాగి పడుకోవాలి, అది నియమం సన్యాసికి. ఇప్పుడు ఈ భిక్షాటనం అనేది ఎవరికి చేయాలని చెప్పి ఒక నియమం ఉన్నది శాస్త్రంలో, అందరూ పోయి భిక్షాటనం చేయకూడదు. ఎవరు చేయాలంటే బ్రహ్మచారి, పెళ్లి కాని అబ్బాయి. ఇప్పుడు అక్కడ ఉపనయనం జరుగుతుంది సార్ కింద కరెక్ట్గా ఈరోజు. ఉపనయనం కాగానే యజ్ఞోపవీతం ఏంగానే ఆ అబ్బాయి ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి భిక్షను అడుగుతాడు. అవతి భిక్షాందేహి అంటాడు, అమ్మ దగ్గరే భిక్ష తీసుకోవాలి. తల్లి అప్పుడు కొన్ని బియ్యం వేస్తుంది ఒళ్ళో ఇట్లా జోలెలో, ఇది జోలె అంటారు, ఇట్లా పట్టుకుంటే జోలెలో బియ్యం వేస్తుంది. ఎందుకు మొదట అమ్మ దగ్గరికి వెళ్తాడంటే, అమ్మ లేదు అన్నది కదా, అమ్మ లేదు అన్నది కదా, అమ్మ వేస్తుంది. అందుకే ఫస్ట్ టైమే పాపం భిక్షాటన వేసుకునేటప్పుడు లేదు అని బయట వాళ్ళు ఎవరిని అడిగితే లేదు అన్నారనుకో, వాడికి నిరుత్సాహం కలుగుతుంది. మొదటి భిక్షే నిరుత్సాహం కలిగితే దిగులు పడతాడని చెప్పి ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిన ఆయన. అందుకని అమ్మ కనుక వేసిందంటే మొదట, మిగతా వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు, నీకు నిరుత్సాహం లేకుండా ఉండడం కోసం ముందు అమ్మ వేస్తుంది, తర్వాత మిగతా వాళ్ళందరూ వేస్తారు. ఆ ఉపనయనం అయిన తర్వాత ఆ అబ్బాయి గురుకులానికి వెళ్తాడు. ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు, గురుకులానికి వెళ్ళి చదువుకుంటాడు. అప్పుడు గ్రామానికి వెళ్ళి భిక్షాటనం చేసి గురువు గారికి కూడా భిక్ష తీసుకొని రావాలి. గురువు గారికి కూడా తీసుకొని వచ్చి గురువు గారికి ముందు పెట్టి గురువు గారు తిన్న తర్వాత మిగిలితే ఆ గురువు గారు ఈయనకి ఇస్తాడు ఈ బ్రహ్మచారి. అది పద్ధతి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బ్రహ్మచారులు మోపెడ్ ఫోన్లు సెల్ ఫోన్ అమ్మా నాన్న దగ్గరే ఉంటున్నారు కదా, ఎంత నియమానిష్టలు చూడండి. ఇంకా అబ్బాయి ఏది పడితే తినటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఉపనయనం అయిన తర్వాత చెయ్యకూడదు, అందరితో సనువుగా ఉండకూడదు. ఉపనయనం అయిన తర్వాత అమ్మతో కానీ అక్కయ్యలతో కానీ అన్నయ్యలతో కానీ సనువుగా ఉండకూడదు. చిన్నప్పుడైతే ఆటలు ఆడినట్లుగా తర్వాత ఉండకూడదు, అంత నియమంగా ఉండాలి. ఆ అబ్బాయి భిక్షాటం చెయ్యదు. తర్వాత వానప్రస్థుడు అంటే 50 ఏళ్ళు దాటిపోయి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పెద్దవాడైన తర్వాత సంపాదించలేడు, వంట చేసుకోలేరు, కష్టం, ఎవరైనా పెడితే కానీ తినలేం. అప్పుడు వానప్రస్థుడు ఆ గృహస్థుడి మీద ఆధారపడతాడు. వానప్రస్థుడు భిక్షాటనం చెయ్యొచ్చు. ఎవరు 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పాపం కష్టం కదా వండుకోవడం, ఇప్పుడు వాళ్ళే వండుకుంటున్నారు పాపం. ఆ రోజుల్లో భిక్షాటనం అంటే వానప్రస్థులు కూడా భిక్షాటనం చేసేవాళ్ళు. మూడో వాళ్ళు ఎవరంటే ఆశ్రమం సన్యాసులు. సన్యాసి కూడా భిక్షాటనం చేయొచ్చు. భవతి భిక్షాందేహి అని అడగాలి. ఇప్పుడు ఈ బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అంటాడు, వానప్రస్థ భవతి భిక్షాందేహి అంటాడు, సన్యాసి భవతి భిక్షాందేహి అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్తారు వీళ్ళు? ఒకే ఒక ఆశ్రమం, ఏమిటది? గృహస్థుడు. ఇప్పుడు గృహస్థుడు కూడా భిక్షాటనకి వెళ్ళాడనుకో అర్జునుడు లాగా, వేసేది ఎవరు? అర్జునుడు నేను భిక్షాటనం చేస్తానంటున్నాడు, గృహస్థాశ్రమంలో భిక్షాటనం చేస్తే వేసేవాడు ఎవరు? అందరు గృహస్థుడు కూడా భిక్షాటనం చేస్తే బ్రహ్మచారి భిక్షాటనం, వానప్రస్థి భిక్షాటనం, సన్యాసి భిక్షాటనం, గృహస్థ భిక్షాటనం, వేసేవాడు ఎవరయ్యా అన్న. అందుకే దోషం అది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు భిక్షాందేహి అనకూడదు, ఎవరిని పెట్టినా తీసుకోకూడదు. తను మూడు ఆశ్రమాలకు ఇవ్వాలి కనుక తానే ఆధారం, స్తంభం లాంటి వాడు, పిల్లర్ గృహస్థుడు.
ఇప్పుడు అర్జునుడికి ఈ చూడండి ఎట్లాంటి బుద్ధి పుట్టిందో. ధర్మశాస్త్రం మాట్లాడాడు 1వ అధ్యాయంలో, ఇది అధర్మం అని తెలియల అర్జునుడికి. అంతేకాకుండా ఈ క్రింద శ్లోకంలో నేను మా గురువు గారిని ఎలా చంపేది, మా తాతయ్యని ఎలా చంపేది చెప్పావు కదా ఆల్రెడీ 1వ అధ్యాయంలో, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? 1వ అధ్యాయంలో చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు 2 సార్లు చెప్తున్నాను. అక్కడ వ్యాఖ్యానకర్తలు రాస్తారు, పునరుక్తి దోషం కదా అంటే, కాదు, దిగులు చింత శోకంలో ఉన్నప్పుడు చెప్పిందే చెప్తుంటాం, చెప్పింది గుర్తుండదు. అర్థమైందా? మనం బాగా దిగులు చింత ఒకటే శోకంలో ఉన్నప్పుడు చెప్పిందే చెప్తుంటాం. అర్జునుడు అదే చేస్తున్నాడు. కనుక తప్పు లేదు, దోషం లేదు అని చెప్పి ఆ వ్యాఖ్యానకర్త చెప్తాడు, శోక వ్యాకులత్వేన పూర్వ అపర పరామర్శ వైకల్యాత్. మనసు దుఃఖంలో నిండిపోవడం వల్ల, శోకంలో ఉండడం వల్ల పూర్వ అపర ఏం చెయ్యాలి ముందు వెనక తెలియదు. దిగులుగా ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ముందు వెనక తెలియదు మనిషికి. కనుక పరామర్శ వైకల్యాత్, ఏమి చేస్తున్నానని అతనికే తెలియదు. కనుక పునరుక్తి దోషం నభవతి, అది పునరుక్తి కాదన్నాడు. చెప్పింది చెప్తూ ఉంటే మనం కూడా వింటూ ఉంటాం, పాపం దిగుల్లో ఉన్నాడు చెప్పనివ్వండి అంటుంటాం. చెప్పిందే చెప్తుంటారు కొంతమంది, ఎందుకంటే మొదట చెప్పామని సంగతి గుర్తులేదు వాళ్ళకి. పూర్వ అపర పరామర్శ నాస్తి అన్నాడు. అదేవిధంగా అర్జునుడు భిక్షాటనం చేస్తానంటున్నాడు, అది గృహస్థ ధర్మం కాదు, యుద్ధం చేయవలసింది పోయి యుద్ధమేమో అధర్మంగా కనపడింది, భిక్షాటనమేమో ధర్మంగా కనపడింది. అందుకని దుఃఖంలో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, అసలు విషయం బుద్ధి పనిచేయదు అని అర్థం, వివేకం పనిచేయదు దుఃఖంలో ఉన్నప్పుడు. అందుకని దుఃఖానికి లోను కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దుఃఖంలో ఉన్నప్పుడు మనకు ఏం చేస్తున్నామని తెలియదు, ఇలాగే నిర్ణయాలు తీసుకుంటాం, తప్పు నిర్ణయాలు. అందుకని దుఃఖం రాకుండా చూసుకోవాలి. ఒకటి వచ్చిందనుకోండి, నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. నిర్ణయం తీసుకుంటే ఏం నిర్ణయం తీసుకుంటారు, తప్పు నిర్ణయాలే తీసుకుంటారు. అందుకని దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అర్థమైందా? మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం అంటే తెలుసా, ఏం చేయాలి ఇదా అదే అని. అయిపోయింది శ్లోకం. తర్వాత కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు చూడండి 6వ శ్లోకం. న చైతద్విద్మ కతరన్నో గరీయః యద్వా జయేమ యదివానో జయేయుః. స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః మనిషికి సమస్య వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడితే సందేహం రావాలి, నేను తీసుకునే నిర్ణయం సరి అయినదా కాదా అనే సందేహం రావాలి. ఆ నిర్ణయాన్ని వెంటనే ఆచరణలో పెట్టకూడదు. ఒకవేళ నేను చేసేది తప్పో అని కొంచెం సంశయం రావాలి. వస్తే క్షేమం, రాకపోతే మునిగిపోతాడు. అర్థమైందా? ఇక్కడ అర్జునుడికి సంశయం వచ్చింది. ఏ సంశయం? ఒకవేళ నా నిర్ణయం సరి అయినదో కాదో, యుద్ధం చేస్తే పాపం, భిక్షాటనం చేస్తే పాపం, ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయడం పాపంగానే భావించాడు, భిక్షాటనం చేయడం పాపం అని పాపం తెలియలేదు, ఏం చేయాలి ఇప్పుడు అని అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. యద్వా జయేమ యదివానో జయేయుః. ఒకవేళ యుద్ధమే చేశాననుకో, మనం చేశామనుకో,
వాళ్ళు జయిస్తారో మనం జయిస్తామో తెలియలేదే అంటున్నాడు. యద్వా జయేమ, మనని గెలుస్తామా లేకపోతే? ఏది వా నో జయేయు, మనం జయించకపోతామో తెలియదు కదా, మనం జయిస్తామా జయించమా తెలియదు. అంతేకాదు నా విద్మహ అంటే తెలియడం లేదు అన్నాడు. నా విద్మహ మొదటి లైన్లో నచైతద్విద్మహ అని ఉన్నది. విద్మహ అంటే నాకు తెలియడం లేదు. కతరతు ఏతత్ గరీయః, కతరన్నో గరీయః ఉంది. కతరత్ ఈ రెండింటి మధ్యలో, కతరత్ అంటే ఈ రెండింటి మధ్యలో. ఏ రెండింటి మధ్యలో? ఈ యుద్ధాన్ని మానుకోవడమా యుద్ధం చెయ్యడమా, వాళ్ళు జయిస్తారా మనం జయిస్తామా, ఏది తెలియదు. ఈ యుద్ధం మానుకోవడమా చెయ్యడమా, ఈ రెండింటిలో ఏది మంచిది అంటున్నాడు. కతరత్ యుద్ధం చెయ్యడమా మానుకోవడమా, గరీయహ నహ మనకు ఏది శ్రేయస్కరం, నాకు ఏది శ్రేయస్కరం అని అడగత్తుగా. కృష్ణుడికి కన్ఫ్యూజన్ ఉంది, అర్జునుడికే కదా కన్ఫ్యూజన్, కానీ మనకు అంటున్నాడు. కృష్ణుడు కూడా తీర్చుకున్నాడు అందులో. చాలాసార్లు మన స్త్రీ తక్కువతనాన్ని మనతోనే కాకుండా వాళ్ళని కూడా తీర్చుకుంటాం, మనకు అంటుంటాం. మనకేంటి, నీకు కదా ప్రాబ్లం, వాళ్ళని ఎందుకు తీర్చుతాం? కృష్ణుణ్ణి అడుగు చెప్తున్నాడు, కృష్ణ మనం జయిస్తామో తెలియదు, వాళ్ళు జయిస్తారో తెలియదు, యుద్ధం చెయ్యడమా చేయకపోవడమా మనకి ఏది శ్రేయస్కరమో మనకు తెలియకుండా ఉన్నది అంటాడు. కృష్ణుడిగా తెలియకుండా ఉన్నది, ఇది అహంకారం మనిషిలో తెలిసేస్తుంది. నాకు తెలియటం లేదు అంటే వినయం, మనకు తెలియడం లేదంటే అహంకారం. కాదులేండి మీకు కాదులేండి నాకు అంటారు తర్వాత, చెప్పిన తర్వాత ఒక్కొక్కసారి మీకుండదు మాకు అంటుంటారు. ముందు అట్లెందుకు వచ్చింది, మనకు అన్న తర్వాత మళ్ళీ కాదని పొరపాటు, మళ్ళీ నాలుగు కొనుక్కుంటారు కొంతమంది, కొంతమందికి అది కూడా తెలియదు, అందరినీ కలిపేస్తారన్నమాట. తప్పు కదా అది, వాళ్ళ తెలివితేటలు ఎంత ఉన్నాయి ఏమిటి, వాళ్ళ మేధస్సు ఏంటి వాళ్ళకి తెలుసు, నువ్వెందుకు వాళ్ళని కలుపుతావు నీ తెలివి తక్కువతనంతో? అది ఏం తెలియజేస్తుందంటే అహంకారాన్ని తెలియజేస్తుంది. మనకు ఎట్లా తెలుస్తుంది అంటే దీన్ని బట్టి తెలుస్తుంది. నహ అంటే మనకు ఏది శ్రేయస్సు తెలియడం లేదు. హత్వా గరీయః ఎదివా జయేమ ఎదివానో జయేహు, వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తామో తెలియదు, ఈ యుద్ధం చేయడం మంచిదో కాదో అని తెలియకుండా ఉంది. ఎవరిని? యాన్ హత్వా ధృతరాష్ట్రాః తే న జిజీవిషామః, ఈ కౌరవులందరినీ చంపిన తర్వాత ధార్తరాష్ట్రాః యాన్ హత్వా, కౌరవులందరినీ చంపి న జిజీవిషామః మనం జీవించలేం. న జిజీవిషామః ఈ కౌరవులందరినీ అంటే ఏమిటి, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చంపకుండా కౌరవులను చంపలేవు, అర్థమైందే? భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చంపకుండా కౌరవుల్ని తాకను కూడా తాకలేవు. వీళ్ళిద్దరు చనిపోతేనే వాళ్ళిద్దరి దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళగలవు. అందుకని ఈ కౌరవులందరినీ చంపడం వలన ఎవరినైతే చంపి న జిజీవిషామః జీవించడం ఇష్టం లేదో, జీవితం న ఇచ్చామః న జిజీవిషామః, అటువంటి వాళ్ళందరూ ముందరున్నారు ఇక్కడ. ప్రముఖే ఉప అవస్థితాః వాళ్ళందరూ కూడా నా ముందున్నారు. ఎవరిని చంపి అయితే మనం సుఖంగా ఉండలేమో జీవించడానికి ఇష్టపడమో అటువంటి వాళ్ళందరూ నా ముందు వచ్చి ఉంటున్నారు అర్జున కృష్ణ అంటున్నాడు. అంటే ద్రోణుడు భీష్ముడు వీళ్ళందరినీ చంపితే నేను జీవించలేను, అటువంటి వాళ్ళందరూ నా ముందున్నారు. ఈ యుద్ధంలో మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు, ఏది శ్రేయస్సో తెలియదు, అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజనో కన్ఫ్యూజన్. హే కృష్ణ అంటున్నాడు, యాన్ హత్వా ఎవరిని చంపితే
నజీవిషామ జీవించడానికి ఇష్టపడము వాళ్ళందరూ అవస్థితా. సంకట పరిస్థితి, ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఏమిటి ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే, ముందుకెళ్తేనేమో బావి నుయ్యి, వెనక్కి వెళదామంటే పెద్ద గొయ్యి. ఎటు పోయినా కింద పడతాం. ఇక్కడ అర్జునుడి పరిస్థితి ఏంటి, ముందుకెళ్ళినా దుఃఖమే, ముందుకు వెళ్ళినా దుఃఖమే. అంటే ఏమిటి, ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళందరూ చనిపోతే నాకు సుఖభోగాలు వస్తేను దుఃఖమే, యుద్ధం చెయ్యకపోతే చేయకపోయినా కూడా వాళ్ళందరూ వచ్చి ఇది ఆక్రమిస్తే భిక్షాటన చేయడము పాపమే. కనుక రెండు పరిస్థితులు. సరే తర్వాత శ్లోకం. కనుక ఇటువంటి పరిస్థితుల నుంచి ఎట్లా బయటికి రావాలి? 7వ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. యశ్రేయస్యాన్నిస్థితం బ్రూహి తన్మే. శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఏమిటండి ముఖ్యమైన శ్లోకం? ఎందుకంటే సైనికుడైనటువంటి అర్జునుడు శిష్యుడిగా మారబోతున్నాడు. సైనికుడిగా వచ్చినటువంటి అర్జునుడు శిష్యుడిగా మారుతున్నాడు. రథం నడుపుతూ వచ్చినటువంటి కృష్ణుడు గురువుగా మారుతున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో. అది అందుకని ముఖ్యం. గురువు తాను గురువునని చెప్పుకోలేడు. నేను గురువునని చెప్తాడా గురువు గారు? గురువు గారు ఎట్లా గురువు అవుతారు? ఒక శిష్యుడు ఉంటే కదా గురువు అవుతారు. నేను మీ శిష్యుణ్ణి అన్నప్పుడు మనం గురువు అవుతాం. ఎవరు లేకుండా నేనే గురువునని చెప్పుకుంటాడా? ఎట్లవుతావు నువ్వు గురువు? కనుక కృష్ణ పరమాత్మని రథం నడిపే కృష్ణ పరమాత్మని రథసారథిని గురువుగా మార్చేశాడు అర్జునుడు. మార్చేయడం అంటే ఎట్లా మార్చాడు? నేను నీ శిష్యుణ్ణి అన్నాడు. తే తవ శిష్య అహం, నేను నీకు శిష్యుణ్ణి అయిపోతున్నాను. నేను తీసుకున్న నిర్ణయం సరి అయిందో కాదో నాకు తెలియడం లేదు. నాకు నువ్వే మార్గదర్శనం చెయ్యి. చూడండి శ్లోకం. కార్పణ్య దోష అపహత స్వభావ. నా పరిస్థితి ఎట్లా ఉంది? ఏ కృష్ణ, కార్పణ్య దోష, నా స్వభావం, నా మనస్సు, స్వభావం అంటే మనస్సు, అపహత స్వభావ, నా మనస్సు అపహరింపబడింది, నా మనస్సు అపహరించబడింది. ఇది అంటే ఏమిటి? నా మనస్సు నా స్వాధీనంలో లేదు. దేని చేత అపహరింపబడింది? నిస్సహాయతతో, హెల్ప్లెస్నెస్, నేనేమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను. కాళ్ళు చేతులు ఆడడం లేదు. బాణం పట్టుకుందామంటే చేతులు వణుకుతున్నాయి. పారిపోదామంటే మనసు రావడం లేదు. నా నిర్ణయం సరి అయిందో కాదు తెలియడం లేదు. కనుక కార్పణ్య దోష అంటే నిస్సహాయత, ఏమీ చెయ్యలేనటువంటి అసహాయత. నిస్సహాయత అన్న అసహాయత అన్న ఒకటే. తనకు తానుగా ఏమీ నిర్ణయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న మనస్సు అని అర్థం. ఆ మనస్సు కార్పణ్య, అది ఒక దోషం మనస్సుకి. అది దోషం. నిస్సహాయం అయిపోయినానండి, ఏం చేయలేకపోతున్నానండి, అసహాయుండండి అంటుంటారు చూసారా, అది మనస్సు యొక్క దోషం. అర్జునుడు అది దోషాన్ని గ్రహించాడు. ఆ దోషాన్ని గ్రహించాడు. అది ముఖ్యం. గ్రహించడం ముఖ్యం. నాకు తెలియలేదు అని తెలియాలి కదా, అది ముఖ్యం. నాకు తెలియలేదు అని తెలియాలి. ఏం తెలియలేదు? యుద్ధం చేయడం మంచిదా, యుద్ధం మానుకోవడం మంచిదా, ఏం చెయ్యాలో తెలియడం లేదన్నాడు.
ముందు విపర్యయం, మనసులో సందేహం, సంకట పరిస్థితి. ఆ దాని నుంచి ప్రశ్నకి రావాలి, సంశయానికి రావాలి. అలా వస్తే మంచి ఒక మెట్టు వెళ్ళడానికి ముందు మార్గం ఉన్నది అని అర్థం. అందుకని కార్పణ్య దోష అపహత స్వభావ, అంతేకాదు ధర్మ సమ్మూఢ చేతాహ. ధర్మం ఏది ధర్మం ఏది అధర్మంలో తెలియడం లేదు. ఇందాక భిక్షాటనం వెళ్తా అన్నాడు, మళ్ళీ అనుమానం వచ్చింది, ఒకవేళ భిక్షాటనం చెయ్యొచ్చో చెయ్యకూడదు. భిక్షాటనం చేయడం ధర్మమా కాదా, భీష్ముని చంపడం ధర్మమా కాదా? ముందేమో ధర్మం కాదు వెళ్ళిపోదాం పద అన్నాడు. పద 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 వెనక్కి తిప్పు అన్నాడు రథాన్ని. ఇప్పుడేమో వెనక్కి వెళదామంటావా ముందుకు వెళ సందేహం. ఆ కాసేపట్లోనే చూసారా, అది ఆ స్థితి అనమాట. ఆ పాయింట్ వెరీ 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 క్రూషియల్ పాయింట్. ఆ నిర్ణయం తీసుకుని వెనక్కి వెళ్ళడానికి ముందు, అది ముందుకు వెళ్ళడానికి, ఈ రెండింటి మధ్యలో వచ్చే సమయం ఉంది చూసారా, అప్పుడు తెలుస్తుంది మన సంగతి. సుడిగుండంలో ఉన్నట్టే జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటారు చూసారా, అది ఆ టర్నింగ్ పాయింట్లోనే మనిషి ఫెయిల్యూర్ సక్సెస్ ఎక్కడ తెలుస్తుంది మనిషి అంటే ఆ టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్లోనే మనం మనకు తెలియదని మనం గ్రహించి ఒక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. సొంత వైద్యం చేయకూడదు. మనకు తెలియకపోతే తెలియదని ఒప్పుకోవాలి. అటువంటి పరిస్థితి అర్జునుడు తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు, ఎట్లా తెలుసు మీకు, మీకు ఎలా తెలుసు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, ధర్మ సమ్మూఢ చేతాహ. ఎందుకంటే అహింస పరమో ధర్మ అని చెప్పి విన్నాను. న హింసాత్ సర్వాన్ భూతాన్, ఎవరిని హింసించవాకు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. అది నా మనసులో ఉంది. ఇప్పుడు మరి చంపకుండా వెనక్కి వెళదామంటే నేనేం చేయాలి, భిక్షాటనం చేయాలి. భిక్షాటనం చేయడం తప్పు అంటారు, ఏం చేయాలి ఇప్పుడు? కనుక ధర్మ సమ్మూఢ అంటే మోహంతో నిండిపోయింది నా, ఏది ధర్మం అనేటువంటిది తీసుకోలేని పరిస్థితిలో నా మనస్సు ఉన్నది. మేమంతా బాగానే ఉన్నామండి అర్జునుడు సంగతి అన్నాడు. ఏ మనకు కూడా అట్లాంటి పరిస్థితి వస్తుంది జీవితంలో, ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందుగానే తెలుసుకో, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ధర్మానికి అనుగుణంగా నడవడానికి ఒక సహాయం కావాలి నీకు. ఆ సహాయాన్ని అందుకుంటే నువ్వు ధర్మంలో వెళతావు, లేకపోతే అధర్మంలోకి వెళ్ళిపోవు. అందుకని ధర్మ సమ్మూఢ చేతాహ. అందుకని ఏం చేస్తున్నా నేను, త్వాం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను. త్వాం పృచ్ఛామి, నేను నిన్ను అడుగుతున్నాను. ఏమని, ఎందుకు అడుగుతున్నాను, ఏది శ్రేయస్సో నేను నిన్ను అడుగుతున్నాను. యత్ శ్రేయః, యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి, నిశ్చయం చేసి నాకు చెప్పవలసినది. ఏది నాకు శ్రేయస్సో అది నిశ్చయం చేసి చెప్పాలి. అది ఇది ఏదో ఒకటని కాదు, అది మంచిది ఇది మంచిది అట్లా చెప్పకూడదు. అర్జున ఇదే మంచిది అని నువ్వు చెప్పాలి నాకు. చూడండి, ఇందాకటి దాకానేమో ఏం మాట్లాడాడు, ఇప్పుడేమో నువ్వు నాకు నిశ్చయం చేసి చెప్పు. అందుకే నిశ్చయ తాంబూలం అంటావు చూసారా. నిశ్చయం అంటే ఏమిటి, ఇదే చెయ్యి అని నువ్వు చెప్పు నాకు. నువ్వు యుద్ధం చేస్తే చెయ్యి, లేకపోతే అడవికి వెళ్ళండి, అట్లా చెప్పొద్దు. యుద్ధమే చెయ్యి లేదా అడవికే వెళ్ళు, ఏదో ఒక్కటి చెప్పు, నిశ్చయం చేసి చెప్పు అంటున్నాడు. నిశ్చితం మే బ్రూహి, బ్రూహి అంటే నాకు చెప్పవలసినది. ఏం చెప్పాలి, శ్రేయ, మనకు ఏది శ్రేయస్సో అది చెప్పు. మనకు ఏది శ్రేయస్ అంటే, మే అంటే నాకు ఏది శ్రేయస్సో అది చెప్పవలసినది అన్నాడు. అడిగితే గాని చెప్పకూడదు అంటారు, అడిగితే గాని చెప్పకూడదు. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు, వింటూ ఉన్నాడు. ఆ శ్లోకం చెప్పానా, అడిగితే గాని చెప్పకూడదురా, అడగకుండా చెప్తే ఏమవుతుంది, అరణ్య రుదితోపమం అన్న
చెప్పానా శ్లోకం? చెప్పల. వాచ్యం శ్రద్ధా సమేతస్య. ఒక వ్యక్తి మనల్ని అడగాలి, అడిగినప్పుడు మనం చెప్పాలి. ఇంట్లో కూడా కోడలికి కొడుకుకి అనవసరమైన సలహాలు ఇవ్వకూడదు. వాళ్ళు అడిగినప్పుడే చెప్పాలి, కానీ అనవసరమైన సలహాలు ఇవ్వకూడదు. వాచ్యం శ్రద్ధా సమేతస్య ఎవరికి చెప్పాలిట? వాచ్యం అంటే చెప్పాలి. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే చెప్పాలి. శ్రద్ధా సమేతస్య, శ్రద్ధ లేని వాడికి చెప్పకూడదు. నియమం ఒకటి, ఒకటో నియమం, వాచ్యం శ్రద్ధా సమేతస్య. అవతల వ్యక్తి శ్రద్ధగా వచ్చి ఏమండి నాకు చెప్పండి అని వినయంతో అడిగితే చెప్పాలి. రెండు, పృచ్ఛతస్య విశేషత. అడిగేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా అడగకూడదు. అడిగేటప్పుడు కూడా వాళ్ళకి బాగా తెలుసు, నాకు తెలియదు, మీరు పెద్దవాళ్ళు జ్ఞానులు అని విశేషంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా ఆ సమయాన్ని చూసుకొని మరి వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు అప్పుడు అడగాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు, మన ఇష్టం వచ్చినప్పుడు అట్లా అడగకూడదు, అలా మాట్లాడకూడదు. సమయం సందర్భం లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు ఒక సమయం చూడాలి, ఈ సమయం వాళ్ళకు అనువైనదేనా అని చూడాలి. ఆ సందర్భం ఏ సందర్భం, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. వాళ్ళు ఏదో కార్లో వెళుతూ ఉంటారు, బిజీగా ఎక్కువ కార్లు ఎక్కుతున్నప్పుడు ఒక డౌట్ అండి అంటే ఎట్లా ఉంటుంది? ప్రయాణం చేయటం కూడా వెళుతూ ఉంటే నువ్వు సందేహం అంటావు ఏమిటి? నేను ఇప్పుడు అడగచ్చా అండి, నాకు ఎప్పుడైనా సమయం ఇవ్వండి అని చెప్పి అడగద్దు. అది అడగడానికి ముందు కూడా వాళ్ళని ప్లీజ్ చేయాలి కాస్త. ఏమిటంటే వాళ్ళని మెప్పించాలి ముందు. మెప్పించి వాళ్ళ మనస్సుని మనం ఆకట్టుకున్న తరువాత వాళ్ళకి అడగాలి. మనం ఏమి చేయకుండా స్వార్థంతో వాళ్ళ యొక్క సమయాన్ని విలువ తెలియకుండా మనకు సమయం సందర్భం లేకుండా అడిగితే మన సంస్కారం లేని వాళ్ళమని తెలిసిపోతుంది, కుసంస్కారంలోని తెలుస్తుంది. సంస్కారం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి సమయం ఉన్నదా లేదా, ఈ సమయంలో వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉన్నది, ఏమీ ఆలోచనలు లేకుండా వేరే ఆలోచనలు ఇప్పుడు నేను అడగచ్చు. అడిగేటప్పుడు కూడా వినయంగా అడగాలి, శ్రద్ధతో అడగాలి. ఆ వీళ్ళకి తెలుసో లేదో కనుక్కుందాం అన్నట్లుగా అడగకూడదు. మీరేం చెప్తారు చెప్పండి అన్నట్లు అడగకూడదు. మేము నిర్ణయం తీసుకున్నాము ముందే అది చెప్పకుండా మీరేమంటారు? నువ్వు నిర్ణయం తీసుకోండి, ఇంకా మీరేమంటారు ఏమిటి? అలా అడగకూడదు. కనుక నా నిర్ణయాలు మీ అన్ని పక్కన పెట్టేయాలి. పెట్టి ఇది విషయం, మీరేం చెప్తే అదే నాకు అన్న మనసు ఉన్నప్పుడే అవతల వాళ్ళు మహానుభావులు మహాత్ములు మాట్లాడతారు, కానీ ఊరికే సలహాలు ఇవ్వకూడదు. అందుకని చెప్తున్నారు పృచ్ఛతస్యత విశేషత. విశేషంగా అడగాలి అంటే సమయం సందర్భం చూసి అడగాలి. విశేషత పృచ్ఛతస్య శ్రద్ధా విహీనస్య తు ప్రోక్తం. ఒకవేళ ఎందుకండి అంత నియమాలు నిష్ఠలు వాడికి, అడిగేవాడికి సమయం సందర్భం చూడటం విశేషంగా అడగడం ఇవన్నీ ఎందుకంటే, అలా గనక లేకపోతే ఆ వ్యక్తికి అడిగేవాడికి సమయం సందర్భం తెలియకుండా వినయం లేకుండా శ్రద్ధ లేకుండా అడిగేవాడికి ఒకవేళ నువ్వు చెప్పావే అనుకో, వాడేదో క్యాజువల్గా అడిగాడు, నువ్వు చెప్తే శ్రద్ధా విహీనస్యతు యతు ప్రోక్తం. శ్రద్ధ లేని వాడికి నువ్వు చెప్తే అరణ్య రుదితోపమం, అది పోయి అడవిలోకి పోయి అరణ్యంలోకి పోయి పెద్దగా అరిస్తే, రుదితం పెద్దగా అరిచాం అనుకోండి అరణ్యంలో ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడుతుంది? వీడికి అంతే. ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి పోయి మనం మాట్లాడినా కూడా వాడు మనకు చెవి ఇవ్వడు, మనల్ని అడుగుతాడే కానీ నిర్లక్ష్యంగా అడిగినా శ్రద్ధ లేకుండా అడిగినా భక్తి లేకుండా అడగడం, గర్వంతో అడగడం, తనకు తెలుసున్నట్లుగానే అడగడం, ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. అప్పుడు వాడు మనం చెప్పేది వింటాడు? అసలు నిజంగా విన్నట్టుగానే మీరు వెళ్ళిపోతాడు. అప్పుడు నీ మాటకు ఏం విలువ ఉంటుంది?
ఇంట్లో కూడా అదే జరుగుతూ ఉంటుంటాయి. పిల్లల్లో కూడా నా అన్న అమ్మ కోడలు కొడుకు వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి. అదే శ్లోకంలో చెప్తున్నది. వాచ్యం శ్రద్ధా సమేతస్య పృచ్ఛతస్య విశేషతః శ్రద్ధాహీనస్య తు ప్రోక్తం అరణ్యరుదితోపమం. ఏంటి నా పాటికి నువ్వు మాట్లాడుతుంటే నువ్వు పోతావేమిటి అంటుంటా చూసారా, మనం చెప్తూ ఉంటాం వాళ్ళు వినకుండా వెళ్ళిపోతుంటారు. నిన్నెవరు మాట్లాడమన్నారు, నిన్నెవరు మాట్లాడమన్నారు? ఇంట్లో తల్లిదండ్రులు ఊరికే ఉండరు పిల్లల్ని మాట్లాడి చెప్తూనే, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాడేమో వినడంటాడే, అందుకని మన మాట అంటే విలువ ఉండదు వాళ్ళకి. కనుక సలహాల కంటే కూడా ఇప్పుడు మనం సలహా ఇచ్చామనుకోండి వాళ్ళు మన మీద ఆధారపడతారు. ఎప్పుడైనా సలహాలు ఇస్తుంటే నాకు సలహా చెప్పండి అంటే అర్థం ఏమిటో తెలుసా? నా అంతా నేను నిర్ణయం తీసుకోను, మీరు ఏం చెప్తే అది చేస్తానంటే ఏమిటి అర్థం, మీరేం చెప్తే అది చేస్తానంటే ఏమిటి అర్థం, వీడేం ఆలోచించడని అర్థం. అందుకని మన మన పద్ధతిలో సలహాలు ఇవ్వడం అనేది ప్రశ్న లేదు. ఉదా కథ చెప్తుంటారు చూసారా, వాడి దగ్గర 5 రూపాయలు డబ్బులు లేకపోతే 5 రూపాయలు ఇచ్చావు, మళ్ళీ రేపు వస్తాడు, మళ్ళీ డబ్బులు లేవంటే 5 రూపాయలు ఇచ్చావు ఇవాడ, మళ్ళీ రేపు వస్తాడు. వాడికి ఏం చేయాలి? వాడికి నేర్పాలి, ఆ 5 రూపాయలు ఎలా సంపాదించాలో నేర్పాలి. నువ్వు 5 రూపాయలు రోజు ఇస్తుంటే వాడు ఏమవుతాడు? సోమరిపోతు అవుతాడు. అవునా? ఎట్లాగైనా వీళ్ళు ఇస్తారు కదా 5 రూపాయలు, 5 రూపాయలు రోజు రోజు సోమరి అవుతాడు. వాడికి ఏం చేయాలి మనం? 5 రూపాయలు ఎలా సంపాదించాలనేది నేర్పాలి. అర్థమైందా? అదే ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఉంది, చేపని ఎట్లా పట్టుకోవాలి, హౌ టు గెట్ ఫిష్ అనేది. చేపని ఎలా పట్టుకోవాలో నేర్పాలి, కానీ వాడికి చేపలు ఇవ్వకూడదు అంటాడు. డోంట్ గివ్ ద ఫిష్ బట్ టీచ్ హిమ్ హౌ టు గెట్ ద ఫిష్. ఇది పెద్ద స్టోరీగా చెప్తారు, ఇవన్నీ శ్లోకంలో చెప్పబడినాయి. వాడికి చేపల్ని ఎలా పట్టుకోవాలో నేర్పాలి, కానీ డబ్బులు ఇవ్వకూడదు. పిల్లలకు కూడా అంతే, వాళ్ళకి మన సలహాలు ఇచ్చేదానికంటే వాళ్ళకి చెప్పాలి, ఈ పని చేస్తే ఇట్లా అవుతుంది, ఈ పని చేస్తే ఇట్లా అని చెప్పి వాళ్ళకి విషయం తెలియజేయాలి. కానీ సలహాలు ఇస్తే వాడు ఎప్పుడు ఆలోచిస్తాడు? ఇంకా తనంత బుద్ధి తాను ఆలోచించాలి కదా. అర్థమైందా? అందుకని ఊరికి సలహాలు ఇవ్వకండి అందరికీ. అన్నిటికంటే తేలికేమిటో తెలుసా? సలహాలు ఇవ్వడం. అందరు సలహాలు ఇచ్చేవాడే కాని పాటించేవాడు ఉండడు. కనుక పాటించడం నేర్చుకోవాలి ముందు, సలహాలు ఇవ్వడం కంటే కూడా. ఇప్పుడు అర్జునుడు ఇంత మాట్లాడిన తర్వాత కృష్ణుడు ఏమన్నా మాట్లాడాడు చూసండి. ఇప్పుడు నేను నీ శిష్యుణ్ణి, తవ శిష్య అహం. తవ శిష్య అంటే నీ శిష్యుణ్ణి నేను, నాకెందుకు చెప్పాలి నువ్వు? నేను నీ శిష్యుణ్ణి గనుక. శిష్యస్తే అహం చాహి మాం త్వాం ప్రపన్నం. త్వాం ప్రపన్నం అంటే నీకు నేను శరణాగతుండైపోతున్నాను, నేను నిన్ను శరణాగతి పొందుతున్నాను కనుక నువ్వు నాకు షాధి. షాధి అంటే బోధించవలసినది, శిక్షా యోగ్య. నేను నీ దగ్గర నుంచి శిక్షని అంటే బోధించబడడానికి అర్హుణ్ణి అని అర్థం. శిక్షా యోగ్య శిష్య. శిష్య అంటే ఏమిటి? శిక్ష అంటే ఏమిటి? మనం తెలుగులో అంటాం ఆ శిక్ష కాదు, పనిష్మెంట్. ఇక్కడ శిక్ష అంటే బోధించడం, బోధింపబడడానికి అర్హుణ్ణి నేను అని అర్థం. శిక్షా యోగ్య అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి కనుక నువ్వు నాకు బోధించవలసినది. శిష్యుణ్ణి మాత్రమే కాదు, నీకు నేను దాసుండైపోతున్నాను, నీకు నేను శరణాగతుండైపోతున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. త్వాం ప్రపన్నం అంటే నా అహంకారం ఏమి ఉండకూడదు, ఇంకా తనను తాను అంటే మనసు. ఇంగ్లీష్లో చెప్తే ఓపెన్ మైండెడ్నెస్ అంటారు చూడండి, మనసులో ఏమి దాచిపెట్టుకోకుండా మనసులో ఉన్నవన్నీ చెప్పి ఇంకా నువ్వు ఎలా చెప్తే అలాగే అనాలి. అనరే అంత తొందరగా, అమ్మో
అహంకారం ఇవన్నీ పట్టుకుంటాయి. చెప్దామా వద్దా, చెప్దామా వద్దా అంటూ ఉంటాం మనం. అంత నిరాడంబరంగా మనస్సు విశాలం చేసుకొని ఏమి దాచిపెట్టుకోకుండా అని అర్థం. అంటే ఏంటి ఓపెన్ మైండెడ్ అంటే ఏమిటి, మనసులో ఏమి దాచిపెట్టుకోకూడదు. లోపల లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అడిగితే అప్పుడే తెలిసిపోతుంది మొహం. అర్థమైందా? కృష్ణుడికి చెప్తున్నాడు అర్జునుడు, నేను నీకు పూర్తిగా దాసుండైపోతున్నాను, నీ శిష్యుణ్ణి నేను, నాకు ఇంకే దాపరికం లేదు, ఏది మంచిదో నాకు తెలియలేదు. తన యొక్క బలహీనతని చెప్పుకున్నాడు. ధర్మ సమ్మూఢచేత కార్పణ్య దోష అపహత స్వభావ. చూసారా? అంటే తన యొక్క నాకు తెలియనప్పుడు నాకు తెలియదని చెప్పి తెలుసుకోవాలి. అంతేగాని నాకు కూడా కొంచెం తెలుసు అనుకోండి, అయినా మీరు కూడా చెప్పండి అంటే ఏం అర్థం? నాకేమీ తెలియదు, మీరే చెప్పాలి, మీరు చెప్పిందే నేను చేస్తాను అనాలి. మళ్ళీ మీరు చెప్పిన తర్వాత తర్వాత చూస్తాను చేస్తాను లేదో అని ఆలోచిస్తానంటే ఆహా అట్లాంటివన్నీ పప్పులు ఉడకవు. ఇక్కడ అవతల వ్యక్తి మీద అంత నమ్మకం ఉండాలి. వాళ్ళు చెప్పే సలహా కానీ వాళ్ళు చెప్పే విషయం కానీ నేను ఆచరించడానికి నేను తయారుగా ఉన్నప్పుడే వాళ్ళు చెప్పేది ఉపయోగపడుతుంది, లేకపోతే పడదు. అంత తేలిగ్గా అది గురు శిష్యు అంటే తెలుసా, అర్థమైందా? గురు శిష్యులు అవడం అంటే అంత తేలిక కాదు. శిష్యుడు తన మనస్సునంతా దాచిపెట్టుకోకుండా తన మనస్సులో ఉన్నదంతా చెప్పాలి గురువు గారి, చెప్పి మీరు ఇలా చెబితే అలా చేస్తాను. ఎవడండి ఉన్నాడు ఈ రోజుల్లో? అసలు ముందు మనసులో ఉన్నదంతా చెప్పేది ఎవరు? చెప్పిన తర్వాత ఆ గురువు మీద నమ్మకం ఉండాలి కదా. ఆ చెప్పే గురువు కూడా వీడికి నేను శ్రేయస్సుని ఇవ్వాలి అనిపించాలి ఆయనకి. అందుకని గురువులు దొరికేది కష్టం. ఎందుకంటే శిష్యుడు ఉంటే కదా గురువు ఉంటాడు, చాలా చాలా కష్టం. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్మ గురు శిష్య సంబంధం చూడండి ఏమంటే, ఈ యొక్క శ్లోకమే 18వ అధ్యాయం 66వ శ్లోకం వరకు వెళ్తుంది. బోధ, జ్ఞానబోధ ఒక్క మాట వల్ల. శిష్య స్నేహం షాధి మాం త్వం ప్రపన్నం, నేను నీకు శరణాగతుండైనాను, నాకు ఏది మంచిదో నువ్వు చెప్పాలి, అది నువ్వు శ్రేయస్సు అనేది నాకు చెప్పి తీరాలి, నేను నీ శిష్యుణ్ణి అని అడుగుతున్నాడు చూడండి. కనుక అడగడంలో ఎటువంటి సందేహాలు ఉండకూడదు. అడిగేటప్పుడు ఈ వ్యక్తికి తెలుసా లేదా, సరిగా చెప్తాడా, జ్యోతిష్యం దగ్గరికి వెళ్తే అట్టగా అడుగుతుంటారు ఈ జ్యోతిష్యుడు బాగా చెప్తాడో లేదో. ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దామా? చెప్పిన తర్వాత కూడా ఏమోనండి, మనకి ఇష్టమైనట్టుగా చెప్పాలి ఆయన. అందుకని ఆయనకంటే ఈయన బాగా చదువుకున్నాడు, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాం. నాడీ జోష్యం, చిలక జోష్యం ఒకటే. అంటే మనలో శ్రద్ధ లేదు, ఆ వ్యక్తి మీద నమ్మకం లేదు. అందుకని ఒక శ్లోకంలో మంత్రే తీర్థే ద్విజే దేవే దైవగ్నే భేషజౌ గురౌ, మంత్రం తీసుకున్నప్పుడు గురువు దగ్గర ఆ మంత్రం శ్రద్ధగా జపం చేయాలి, ఆ విశ్వాసం ఉండాలి. మంత్రి ఒక తీర్థక్షేత్రానికి వెళ్తే ఆ స్థలం పవిత్రం అని చెప్పి శ్రద్ధ ఉండాలి. మంత్రే తీర్థే ద్విజే, ఒక బ్రాహ్మణుడి మీద ఇది ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ బ్రాహ్మణుడు మంత్రాలు సరిగ్గా చదవడం లేదు అని చెప్పి అట్లా అనిపించకూడదు, అనుకోకూడదు. ఆ బ్రాహ్మణుడు చక్కగా చేస్తాడండి అన్న శ్రద్ధ ఉండాలి. మంత్రే తీర్థే ద్విజే దేవే, దేవే అంటే భగవంతుడి మీద, భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉండాలి. అందుకని రోజుకో దేవుణ్ణి మార్చకూడదు, దేవుణ్ణి మారుస్తుంటారు కదా. దేవుని మీద నమ్మకం లేకపోతే ఎట్లా? ఈ దేవుణ్ణి పెట్టుకుంటావు రేపు, ఇంకొక దేవుణ్ణి పెట్టుకుంటావు రేపు. నా కోరికలన్నీ తీరుస్తున్నాడండి ఆయన, ఇప్పుడు ఆయన తీర్చకపోతే ఇంకో దేవుడు. దైవజ్ఞే అంటే జ్యోతిష్కుడు, దైవజ్ఞే అంటే అంటే నీ కర్మ ఫలాన్ని చెప్పేవాడు. ఆయన మీద కూడా నువ్వు అనుమానం పెట్టుకోకూడదు. భేషజౌ వైద్యుడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు ఇచ్చిన తర్వాత ఈ మందు పనిచేస్తుందంటావా, టాబ్లెట్ వేసుకునే మందు పనిచేస్తుందంటావా, మనసులో సందేహం వచ్చిందనుకోండి అది పనిచేయదు. భేషజం గురువు, గురువు కూడా, గురువు మీద కూడా
ఈ గురువుగారు బాగా చెప్తారంటారా, ఈ గురువుగారు మంచి గురువేనా అని సందేహం రాకూడదు. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవగ్నే భేషజౌ గురౌ. ఎందుకండి అంత శ్రద్ధ అంటాడు. యాదృశీ భావన ఎస్య, యాదృశీ భావన, నీకు ఎంత శ్రద్ధ ఉంటే సిద్ధిర్భవతి తాదృశీ, నీకంతే ఫలం వస్తుంది. గురువు గారి చేతిలో ఏం లేదు, డాక్టర్ గారి చేతిలో లేదు, జ్యోతిష్కుడి చేతిలో లేదు, నీ శ్రద్ధంతో ఫలం అంతే. మరి అందరూ ఎందుకు ఫలం పొందడం లేదు, అర్థమైందా? శ్రద్ధ లేదు. కావలసినంత శ్రద్ధ లేకపోవడం వల్ల ఫలం లేదు. తన అహంకారాన్ని, తన యొక్క స్టేటస్ని వదులుకోడు మనిషి. తనకన్నీ తెలుసు అనుకుంటుంటాడు మనిషిలో, అది పోతే కానీ గురువుగారి నోట్లో నుంచి నీకు ఆ యొక్క ఫలితం పొందే వాక్యాలు నీకు అబ్బుతాయి. ఆయన మాట్లాడినా కూడా నీ లోపలికి వెళ్ళవు, అర్థమైందా? ఆయన మాట్లాడుతున్నా కూడా నీ లోపలికి వెళ్ళవు, ఎందుకంటే నువ్వు తయారుగా లేవు. కనుక తయారుగా ఉండాలి అని అర్జునుడు, శిష్యహస్తే అహం, తే అంటే నీ యొక్క శిష్యుణ్ణి నేను. ఎటువంటి శిష్యుణ్ణి? ప్రపన్నం శిష్యుణ్ణి. నీ శిష్యుణ్ణి నేను, నాకు చెప్పు అనకూడదు. ప్రపన్నం, వినయంతో శరణాగతిని పొందుతున్నాను, నాకు ఇక వేరే మార్గం లేదు మీరు తప్ప అని చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకోటి చెప్తారు నాకేంటి. జ్ఞానం అంటే మీరే జ్ఞానం, మీరే చెప్పాలి. అంతటి విశ్వాసం ఉండాలి గురువు మీద. ఈ గురుగారు కాకపోతే ఇంకా చాలామంది ఉన్నారు అనకూడదు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎంత చేసినా, ఏమన్నా సరే మీరు చెప్తేనే నాకనాలి. గురువుగారు కూడా చూస్తారు వీడికి ఎంత శ్రద్ధ ఉందా అని. మనలో అహంకారాన్ని పోగొట్టడానికి గురువు చేసే ప్రయత్నం ఎంతో ఉంటుంది. మనం దానికి వంచాలి కదా తల. చాలా కష్టం. ఓకే, ఏమిటి స్వామి కష్టం కష్టం అంటారు? కష్టమే, చాలా కష్టం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్. యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి సాధిపత్యం. తన నిస్సహాయతని తెలుపుకుంటున్నాడు. మమ శోకం అపనుజ్ఞాత్ నహి ప్రపశ్యామి. నా యొక్క శోకాన్ని పోగొట్టడానికి నాకు మార్గం కనపడడం లేదు అన్నాడు. నా శోకాన్ని పోగొట్టడానికి న ప్రపశ్యామి, నేను ఏమీ చూడడం లేదు, నాకు కనపడటం లేదు అన్నాడు. ఏమిటది? యత్ అపనుజ్ఞాత్, ఏదైతే పోగొట్టగలదో. యత్ అపనుజ్ఞాత్, అపనుజ్ఞాత్ అంటే పోగొట్టడం. దేన్ని? మమ శోకం, నా శోకాన్ని పోగొట్టే మార్గం నాకు తెలియడం లేదు. నేను ట్రై చేస్తాను, మీరు కూడా చెప్పండి అనకూడదు. నేను ట్రై చేయలేను, నాకు తెలియదు అన్నది. శోకం మమ శోకం. ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఎటువంటి శోకం? ఈ శోకం ఉచ్ఛోషణం అన్నది, నా నన్ను బలహీనత చేసినటువంటిది, నా మనస్సుని బలహీనం చేస్తున్నటువంటి శోకం. ఇంద్రియాణం, ఇంద్రియాలన్నింటినీ కూడా పటుత్వం తగ్గిపోయి నా ఇంద్రియాలన్నీ బలహీనం చేసేటంతటి శోకం అది. ఇంద్రియాణ ఉచ్ఛోషణం శోకం మమ శోకం, దీన్ని పోగొట్టే మార్గం నాకు కనపడటం లేదు అన్నాడు. ఎందువల్ల? రాజ్యం పొందితే పోతుందా అంటావా? నో. రుద్ధం అసపత్నం రాజ్యం అవాప్య. ఒకవేళ ఈ రాజ్యం అంతా పోతే, శత్రువు లేనటువంటి రాజ్యం పొందితే దుఃఖం పోతుందంటావా? నాకదేం పోయేటట్లేం కనపడటం లేదు. ఈ సుఖవంతమైనటువంటి రాజ్యాన్ని పొందితే కూడా నా దుఃఖం పోతుందని నాకేం అనిపించడం లేదు. కనుక రాజ్యం, డబ్బులు ఉన్నంత మాత్రాన పరుపులు కొంటాం, నిద్ర వస్తుందా?
పుస్తకాలు కొంటాం, విద్య వస్తుందా? మనీ కెన్ బై ద బుక్ బట్ మనీ కెనాట్ గివ్ ద నాలెడ్జ్ అంటారు చూసారా. మనీ కెన్ బై ద బెడ్ మనీ కెనాట్ గివ్ ద స్లీప్ అంటారు. నిద్రని ఇవ్వలేదు. అందుకని మనీ డబ్బులు కొనేవన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయని గ్యారంటీ లేదు. డబ్బు ద్వారా కొనేవన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయని తెలియదు. అదే చెప్తున్నాడు, రాజ్యం అసపత్నం అంటే శత్రువులే లేనటువంటి రాజ్యం పొందినా కూడా నాకు సుఖం ఉండదు. ఈ భూమౌ ఆధిపత్యం, తురాణం ఆధిపత్యం, దేవతలందరినీ జయించినా కూడా ఈ భోగాలన్నీ వచ్చినా కూడా నా మనసులో ఉన్న శోకం పోతుందని నాకు నమ్మకం లేదు. కనుక ఏది ధనం, ఏమిటి ఇక్కడ అర్థం, ధన సంపదలు మనకు సంతోషాన్ని ఇవ్వవు, మన దుఃఖాన్ని పోగొట్టవు. దుఃఖానికి కారణం అజ్ఞానం, అజ్ఞానం పోతేనే సుఖం అని విషయం తెలుసుకోవాలి. కనుక మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి, ధనానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. మనం ధనానికి ప్రాధాన్యం ఇస్తాం, అందుకే సుఖం లేదు. ధనాన్ని జ్ఞానం కోసం వినియోగించాలి. మనకున్న ధనాన్ని జ్ఞానం కోసం వినియోగించాలి. ఆ ధనాన్ని పుస్తకానికో, ఆ ధనాన్ని ఆ గురువు గారు చేసే కార్యక్రమానికో, ఆధ్యాత్మిక విషయాలకో మనం ధనాన్ని వెచ్చిస్తే మన ధనం సద్వినియోగపడుతుంది. మనం అట చెయ్యమే. అందుకని పుస్తకం కొనడానికి కష్టపడతాం. ఏది భగవద్గీత, అదే వ్యానిటీ బ్యాగ్ అంటే 100 రూపాయలైనా కొంటాం, భగవద్గీత 10 రూపాయలా అని అంటాం. చూడండి ఎంత ఖరీదులైనా ఎన్ని పెట్టుకుంటాం ఆభరణాలన్నీ. ఈ యొక్క భగవద్గీత పుస్తకం దాని విలువ కట్టలేనంత విలువ, అది అమూల్యం అది. కనుక ధనం అనేది మన దుఃఖాన్ని పోగొట్టాలి. ఆ ఉన్న ధనాన్ని మనం ఆధ్యాత్మిక చింతనకి ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టమంటే మనకి క్రాస్కి రావాలంటే ఆటోలో రావాలి, డబ్బులు అవుతాయి. బస్సులో రావాలి, కారులో రావాల్సి వస్తుంది. ధనం ఖర్చు పెట్టు, మంచి విషయానికి ఖర్చు పెట్టు. అనవసరమైన వాటి ఖర్చు పెట్టి అక్కడ దుఃఖమే వస్తుంది. దీనికి ఖర్చు పెడితే, నేను చెప్పలేదు, అర్జునుడు చెప్తున్నాడు, రాజ్యం సురాణం ఆధిపత్యం న అపనుద్యాత్, నా దుఃఖాన్ని పోగొట్టదు. దుఃఖాన్ని ఏది పోగొడుతుంది? భగవద్గీత బోధ మాత్రమే పోగొడుతుంది. అవునా అవునా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.